broken. Don't ever forget you're golden. I will find a light in your soul. I'll be there. Never leaving you in the darkness. Even when you're out of focus, I will be the light in your life. Bye. Hi friends, welcome back to my channel. So friends, ఇప్పుడు ఇక్కడ వచ్చేసేంటి అంటే జస్ట్ ఇప్పుడే డేబీ మాల్లోకి ఎంటర్ అయిపోయామండి. సో మీ అందరికీ తెలుసు కదా నేను వచ్చేసి మధ్యప్రదేశ్లో ఉంటున్నాను గ్వాలియర్లో. సో ఇది వచ్చేసి మాల్ ఎంట్రన్స్ అండి. సో ఫెస్టివల్ షాపింగ్ అంతా కూడా మాల్లోనే కంప్లీట్ అయిపోయింది. సో ఫస్ట్ మాల్ అంతా చూపిస్తాను, ఆఫ్టర్ దట్ నేను షాపింగ్ చూపిస్తాను. సో ఇది వచ్చేసి మాల్ ఎంట్రన్స్ అండి, ఇది ఫస్ట్ ఫ్లోర్ అంతా చూపిస్తున్నాను. సో నేను మ్యాక్సిమం మోస్ట్లీ మీ అందరికీ చెప్పాను మ్యాక్స్లోనే డ్రెస్సెస్ తీసుకుంటానని చెప్పి. సో నా షాపింగ్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి మా ఇంటికి గెస్ట్గా మా బ్రదర్ అండ్ అలాగే మా మర్దల్ మా అల్లుడు వచ్చారు. సో వాళ్ళకి షాపింగ్ చేపిస్తున్నాము. సో ఇది వచ్చేసి మ్యాక్స్, నేను ఆల్రెడీ మ్యాక్స్ కలెక్షన్ డ్రెస్ వీడియో కూడా చేశాను, ఆ వీడియో లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చూడండి. సో ఇక్కడ వచ్చేసి మనకి నేను వచ్చేసి ఇప్పుడు ఎక్కడ అంటే బిగ్ బజార్లో షాపింగ్ చేస్తున్నాను. సో బిగ్ బజార్లో అయితే కిడ్స్ మెన్స్ ఉమెన్స్ కంప్లీట్గా అన్ని సెక్షన్స్ ఉంటాయి, అలాగే పిల్లలకి టాయ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో అన్నీ కలిపి ఒక దగ్గరే ఉంటాయి, అన్ని ఐటమ్స్ తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో బిగ్ బజార్లో షాపింగ్ చేస్తున్నాము. సో మనకి బిగ్ బజార్లో కూడా చాలా ఆఫర్స్ ఉంటాయి అండ్ షాపింగ్ చాలా కంఫర్టబుల్గా ఉండిపోతుంది. సో ఇది బిగ్ బజార్. సో మనకి మాల్ ఏంటంటే అన్ని బ్రాండ్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి. సో మనకి ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ డ్రెస్సెస్ తీసుకోవచ్చు చాలా ఈజీగా. సో ఇప్పుడు మాల్లోకి ఎంటర్ అయ్యామండి, కంప్లీట్ మొత్తం శానిటైజింగ్ అంతా చేసుకొని ఎంటర్ అయ్యాము. సో ఇలా వెళ్తున్నాము. సో ఇక్కడ వచ్చేసి మా బాబు రాగానే స్పెడ్స్ తీసేసుకున్నాడండి. సో తనకి స్పెడ్స్ సెక్షన్ అంటే చాలా ఇష్టము, అంటే ఎక్కువ తను డిఫరెంట్ డిఫరెంట్గా స్పెడ్స్ అనేది యూస్ చేస్తూ ఉంటాడు, అలాగే క్యాప్స్ ఇవన్నీ బాబుకి కొంచెం చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాడు. సో వాళ్ళు అలా ఆ సెక్షన్కి వెళ్ళిపోయారు. సో ప్రజెంట్ అయితే మా బ్రదర్కి డ్రెస్సెస్ తీసుకుంటున్నాము. సో తను వచ్చేసి ఒక 5-6 డ్రెస్సెస్ అలా ట్రై చేసిన తర్వాత డ్రెస్ అయితే సెలెక్ట్ చేసేసుకున్నాడు. దాని తర్వాత వచ్చేసి మా మర్దర్ షాపింగ్ కంప్లీట్ అయింది, అలాగే లాస్ట్ అండ్ మా అల్లుడు మా బుడ్డోడి షాపింగ్ కూడా అయిపోయింది. సో వింటర్ కదా, వింటర్కి సంబంధించిన కలెక్షన్ తీసుకున్నామండి అందరికీ కూడా. సో బేబీస్కి మెయిన్ ఎక్కువ ఏంటంటే కొంచెం వెచ్చగా ఉంచాలి కదా, ఎంతైనా పిల్లలతో షాపింగ్ చేయడం చాలా కష్టం అండి, కొంచెం అలా మేనేజ్ చేసుకోవాలి. మా బాబు రాగానే ఒకటి పెట్టుకొని వస్తే వెంటనే తను స్టడీ సెక్షన్కి వెళ్ళిపోయాడు. సో తను ఇప్పుడు స్టార్టింగ్ కదా ఇయర్, తనను స్కూల్లో జాయిన్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి ఇంకా స్టడీ టేబుల్ తీసుకుందాము అని చెప్పి చెక్ చేస్తున్నాము, బట్ అవంతా బ్యాలెన్సింగ్గా లేవు. సో మళ్ళీ చెక్ చేసి వేరే తీసుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజైతే తీసుకోలేదు. సో ఇవి వచ్చేసి కంప్లీట్గా టాయ్ సెక్షన్, అలాగే స్టడీ మెటీరియల్స్ అన్నీ ఉంటాయండి బిగ్ బజార్లో. మనకి మెయిన్ ఏంటంటే పిల్లలకి ఏమైనా తీసుకోవాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ బుక్ దొరుకుతుంది, అలాగే టాయ్స్ కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపిస్తాయి బట్ అన్నీ ఉంటాయి. ఇక్కడైతే ఏ టైప్ ఆఫ్ బ్యాగ్స్ కావాలన్నా కానీ పిల్లలు కొంచెం ఎక్కువ స్పైడర్ మ్యాన్ సూపర్ మ్యాన్ టైప్ డ్రెస్సెస్ కావాలి అని అంటారు కదా, సో ఆ టైప్ ఆఫ్ అన్నీ కూడా ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి అదే ఆ టీషర్ట్ కావాలంటున్నాడు. ఆ టీషర్ట్ చూడండి ఎంత పెద్దగా ఉందో, హార్డ్ చూడండి ఎలా ఉన్నాడో. సో వాళ్ళ డాడీ అయితే సరదాగా అలా తీసుకొచ్చేసారు. సో ఇది కంప్లీట్గా మనకి మెన్ సెక్షన్, అలాగే గర్ల్స్ కిడ్స్ సెక్షన్ అంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంది. సో ఇలా కంప్లీట్గా షాపింగ్ అయితే కంప్లీట్ చేసాము. ఆఫ్టర్ దట్ మేము వచ్చేసి ఏంటంటే ఫుడ్ సెక్షన్కి వెళ్ళాము, అది వచ్చేసి ఈ వీడియో లాస్ట్లో యాడ్ చేస్తాను, చూడండి. సో మనకి బయట షాప్స్తో కంపేర్ చేస్తే మాల్లో షాపింగ్ ఎంతైనా కొంచెం కంఫర్ట్గా ఉంటుందండి. గర్ల్స్ సెక్షన్కి వచ్చినట్టయితే మనకి మ్యాక్సీ డ్రెస్సెస్ కానీ షార్ట్స్ కానీ అలాగే జీన్స్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి, కాటన్ జీన్స్, డెనిమ్ జీన్స్, అలాగే ఇలా చాలా వెరైటీస్ ఉంటాయి. కంప్లీట్ నైట్ డ్రెస్సెస్ కానీ ఇంకా లోవర్ ప్యాంట్స్ కానీ ఇంకా అలాగే ప్లాజో సెట్స్, ఇలా అన్ని డ్రెస్సెస్ కూడా మనకి ఒకే దగ్గర అవైలబుల్గా ఉంటాయి. ఎంతైనా బయట షాప్స్తో కంపేర్ చేస్తే కొంచెం మాల్లో షాపింగ్ అనేది కొంచెం బెటర్గా అనిపిస్తుంది నాకైతే. సో ఇక్కడ వచ్చేసి మా బాబు క్యాప్ చెక్ చేస్తున్నాడండి, బాబు చాలా ఎంజాయ్ చేశాడు. అండ్ ఇక్కడ మా చిన్నబాబు వచ్చేసి మొత్తం మాల్ అంతా కూడా అబ్జర్వ్ చేస్తున్నాడు. తను పుట్టినప్పటి నుంచి ఫస్ట్ టైం అండి ఇంత లాంగ్ తను రావడము, ఫస్ట్ బర్త్డే కంప్లీట్ అయింది రీసెంట్గా మీకు చెప్పాను కదా. సో దాని తర్వాత వచ్చేసి నా దగ్గరికి వచ్చాడు. సో అలా మా తమ్ముడు వాళ్ళ షాపింగ్ కంప్లీట్ అయింది, అయిపోయిన తర్వాత నేను ఇత్తే వచ్చేసి ఇక్కడ బిగ్ బజార్లో గ్రాసరీ సెక్షన్కి వచ్చాను. గ్రాసరీ సెక్షన్స్లో చాలా ఐటమ్స్ ఉంటాయి అండ్ కిచెన్ ఐటమ్స్ కూడా చాలా బాగుంటాయండి. నేను మాల్కి ఎప్పుడు వచ్చినా కానీ ఓవెన్కి సంబంధించిన ఐటమ్స్, సో ఇలా డిఫరెంట్గా కిచెన్ ఐటమ్స్ తీసుకుంటూ ఉంటాను.
సో మనకి బిగ్ బజార్లో చాలా ఐటమ్స్ ఉంటాయండి, అలాగే మనకి డీమార్ట్లో కూడా చాలా బాగుంటాయి కిచెన్ ఐటమ్స్ వచ్చేసి. సో ఇక్కడ వచ్చేసి నేను ఈ బాక్స్ తీసుకున్నాను అండి. ఇది వచ్చేసి ఎయిర్ టైట్ ఉంది, కంప్లీట్గా 4 పీసెస్ ఉన్నాయి. ఈ 4 పీసెస్ కాస్ట్ వచ్చేసి మనకి 149 రూపీస్ పడింది, ఎంఆర్పి వచ్చేసి 300 రూపీస్ ఉంది. సో ఇలా షాపింగ్ అయితే కంప్లీట్ చేసాము. ఇక్కడ మా వీళ్ళు వచ్చేసి కంప్లీట్గా బిల్లింగ్ చేస్తున్నారు. సో ఆఫ్టర్ దట్ నేను కేఎఫ్సీకి వెళ్ళాము. సో ఆ వీడియో కూడా చూపిస్తాను, చూసేయండి.